రాష్ట్రంలో కొత్తగా ఓట్లని జాయిన్ చేయడం, అదే సందర్భంలో కొన్నిటి తొలగించడం, ఈ తొలగింపు మీద వివాదానికి నిన్న ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. మేము ఎవరి ఓట్లు తొలగించలేదు. ఏదైతే కొన్ని చోట్ల ఓట్లు తొలగించేశారు, అక్కడ వేరే వాళ్ళ పేర్లు పెట్టేసి తొలగించారు, వాళ్ళ పేరుతోనే లేఖలు రాసి గతంలో జన్మభూమి కమిటీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు అప్లై చేశారంటూ జన్మభూమి కమిటీల ద్వారా అప్లై చేయించేసి వాళ్లతో వాళ్ళ ఓట్లు తొలగింపజేశారన్నటువంటిది. అప్పట్లో అది పెద్ద వివాదం అయ్యాక 2019 ఎన్నికలకు ముందు ఏ ఓట్లు తొలగించట్లేదంటూ ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి సందర్భం. లేదంటే అర్జెంటుగా కొత్తగా నమోదు చేసుకోండి అని కూడా టైం ఇచ్చి మరీ ఓట్లు నమోదు చేయించారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే అట్లాంటిది ఏమీ లేదు, అసలు ఎవరి ఓట్లు తొలగించలేదు. ఒకే మనిషికి 2-3 చోట్ల ఓట్లు ఉండంటే ఒక ఊళ్ళో ఒక చోట ఉన్నప్పుడు ఓటు తీసుకుని ఉంటారు, వాళ్ళు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళుంటారు, లేదా అదే ఊళ్ళో వేరే ప్రాంతానికి వెళ్ళుంటారు. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఓటు తీసుకుంటారు. ఇట్లా 2-3 ఓట్లు వచ్చినప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటి అడ్రస్ దగ్గర ఓటు ఉంచి మిగతాయి తొలగించాము, ఇవే తొలగించినవి తప్పించి మరేమి లేదు అంటూ ఎన్నికల సంఘం చెప్పింది. దీని మీదన ఇప్పుడు ఇక రాజకీయ పార్టీలు గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 4,07,36,270 ఓటర్లు, 2022 తుది ఓటర్ల జాబితాలో ఉండాల్సి ఉంటే ఫైనల్గా 3,99,94,868 ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 15,90,802 ఓట్లు తొలగించినటువంటి సందర్భానికి సంబంధించి అడిగాం మేము అని చెప్పి నాయకులు చెప్తే ఎన్నికల సంఘం ఈ విషయాన్ని చెప్పింది అన్నటువంటి విషయాన్ని వాళ్లే బయటకు వచ్చి చెప్పారు నిన్న.